హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, బ్యాక్ టు గార్డెనింగ్ అండ్ క్రాఫ్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. హోప్ మీ అందరు కూడా సేఫ్గా హెల్త్గా ఉన్నారు ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా శంఖపువ్వు, శంఖపుష్పి, బటర్ఫ్లై పీ ప్లాంట్, ఇలాంటి పేర్లతో పిలిచే ఈ మొక్కని సీడ్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి అని నేను కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేయబోతున్నాను. సో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. సో మెయిన్గా నా దగ్గర ఈ ఫ్లవర్ ప్లాంట్స్ అనేవి టూ కలర్స్లో ఉన్నాయండి, ఒకటి బ్లూ ఒకటి వైట్ అనమాట. బ్లూలో ముద్దది ఉంది, పెటలు ఉంది, వైట్లో పెటలు ఒకటే ఉందన్నమాట. బ్లూది ముద్దది ఫ్లవర్స్ లేవండి, అందుకే మీకు నేను చూపించలేదు. సో ఇవాళ ఆ ప్లాంట్స్ నుంచి సీడ్స్ ఎలా కలెక్ట్ చేయాలో చూపిస్తాను. సో మనం సీడ్స్ కలెక్ట్ చేసే ముందు వీటి స్టేజెస్ అనేవి మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఫ్లవర్ స్టేజ్ అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ ఫ్లవర్ లాగా వచ్చిన తర్వాత మనం అలానే కొయ్యకుండా అంతే వదిలేస్తే ఇలా ఫ్లవర్ ఎండిపోయిన తర్వాత చిన్న కాయలాగా ఇలా బయటకు వస్తుందండి, కనిపిస్తుంది కదా మీకు. నెక్స్ట్ అలానే పచ్చిగా ఉండగానే ఇలా మనకి సీడ్స్ ఫామ్ అయ్యి బాగా పెద్దగా వచ్చిన తర్వాత ఎండిన కాయలాగా తయారవుతుంది, మీకు కనిపిస్తుంది కదా లోపల, అలా తయారవుతుందన్నమాట. ఇలా ఫోర్ స్టేజెస్లో మనకి ఈ సీడ్ ఫార్మేషన్ అనేది ఉంటుందండి ఈ కాయలో. అండ్ మెయిన్ థింగ్, చాలామంది క్వశ్చన్ ఏంటంటే సీడ్స్ వదిలేసిన తర్వాత ప్లాంట్స్ చనిపోతున్నాయండి, లేకపోతే ఫ్లవరింగ్ తగ్గిపోతుంది అంటున్నారు. మెయిన్ థింగ్ అండి, ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క హార్మోన్ అనేది ఉంటుంది. దీని గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను, ఇప్పుడు జస్ట్ మీకు చెప్తాను అన్నమాట. సో ఫ్లవరింగ్ స్టేజ్కి సపరేట్ హార్మోన్ ఉంటుంది, సీడ్ స్టేజ్కి ఒక సపరేట్ హార్మోన్ ఉంటుంది. సో మనకి కూడా అంతే కదా, టీనేజ్లో ఒక హార్మోన్ ఉంటుంది, మనం అడల్ట్ ఏజ్కి వచ్చాక హార్మోన్స్ అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి. అలానే మొక్కలకి కూడా అన్నమాట, ఫ్లవర్ స్టేజ్లో మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ కానీ ఆ బలమంతా మొక్క ఫ్లవర్స్ పూయటానికి స్పెండ్ చేస్తుంది. వన్స్ మనం సీడ్స్కి వదిలేసిన తర్వాత మొక్క యొక్క ఎనర్జీ అంతా సీడ్స్ ఫార్మేషన్కి వెళ్ళిపోతుంది అన్నమాట. సో అది సీడ్స్ వచ్చినప్పుడు మనకి ఫ్లవరింగ్ అనేది చాలా తగ్గిపోతుంది, బికాస్ సీడ్స్ ఫార్మేషన్కి అవసరమయ్యే హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి కాబట్టి. అండ్ మొక్క యొక్క ఎనర్జీ అంతా కూడా ఈ సీడ్స్ ఫార్మేషన్కి స్పెండ్ అయినప్పుడు మనకి పువ్వులు అనేవి పుయ్యవు కదా. సో అందుకని మీరు ఏ పువ్వు ఏ కాయ అయినా లాస్ట్ మనం ఇంకా మొక్క తీసేస్తాము అన్నప్పుడు మాత్రమే సీడ్స్ అనేవి వదులుకోవాలి, లేదా ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ తగ్గిపోతుంది. సో హార్మోన్స్ అనేది చేంజింగ్ వల్ల ఇది జరుగుతుంది. ఇప్పుడు నేను సీడ్స్ అనేవి అన్నీ కూడా ఇలా కలెక్షన్ చూపిస్తాను. సో చూసారు కదా ఇన్ని కాయలు నేను ఎందుకు కలెక్ట్ చేశాను అంటే, యాక్చువల్గా మీకు ఇన్ని అవసరం లేదండి. ఒక రెండు మూడు మీరు వదిలేసిన ఓల్డ్ సీడ్స్ వస్తాయి, చాలా ప్లాంట్స్ కూడా వస్తాయన్నమాట. నేను ఇవి ఎందుకు ఇన్ని వదిలేసానంటే మీకు సీడ్స్ ఇవ్వే కోసం కూడా హెల్ప్ అవుతాయని చెప్పి వదిలేసాను. ఇలా మనకి బాగా ఎండాలి, మెయిన్ థింగ్ బాగా ఎండిపోవాలన్నమాట. మీరు అంతే వదిలేసినా అవి ఎలాగా పగిలిపోయి నేల మీద పడిపోతాయి తప్ప మనకేమీ యూజ్ ఉండదు. సో ఇలా మనకి అలా ఒకసారి క్రాక్ ఇచ్చిన తర్వాత ఇలా ఉంటుందండి లోపల సీడ్స్ చూడటానికి. మనకు ఒక్కొక్క దాంట్లో 8 to 9 సీడ్స్ వరకే వస్తాయి. మనకి వచ్చిన 8 to 9 సీడ్స్ కూడా 100% జర్మినేషన్ ఉంటుంది, ఎందుకంటే మనం ఓన్గా సీడ్స్ని ప్రిపేర్ చేసాం కాబట్టి ఆ సీడ్స్ యొక్క క్వాలిటీ కానీ జర్మినేషన్ కానీ చాలా చాలా బాగుంటుందండి. యాక్చువల్గా హైబ్రిడ్ సీడ్స్కి దేశీ సీడ్స్కి డిఫరెన్స్ కూడా నేను మీకు చూపిస్తాను. అలా ఓపెన్ చేసిన తర్వాత మనం వేలుతో ఇలా అన్నా కూడా చాలా చక్కగా సీడ్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. సో ఇప్పుడు నేను అలాగా అన్ని చేసి మీకు చూపిస్తాను. సో ఫైనలీ సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసేసానమాట. ఇది శంఖం పువ్వుల సీడ్స్ని కలెక్ట్ చేసుకునే విధానం. ఇప్పుడు నేను ఎలా స్టోర్ చేసుకోవాలి అని చెప్తాను. సో వీటిని మనం ఒక జిప్లాక్ బ్యాగ్లో కానీ లేదా ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పసుపు బూడిద వేసి స్టోర్ చేసుకుంటే మనకి మినిమం 3 ఇయర్స్ వరకు చక్కగా 100% జర్మినేషన్తో ఉంటాయండి. మిగతా కూడా బాగుంటాయి కానీ మనకి ఫస్ట్ 3 ఇయర్స్లో ఉన్నంత జర్మినేషన్ ఉండదు అన్నమాట. సో మీరు ఇలా తీసుకున్నప్పుడే వాడేసుకోండి అని మెయిన్గా నేను చెప్తాను. సో 3 ఇయర్స్ వరకు మనకి ఇవి చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ చిన్న వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో వీడియో ఎలా ఉందో మీ కమెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.